అమరావతి రైతుల ఉసురు రాష్ట్రానికి మంచిది కాదంటూ చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం బీసీ సంఘ వైసీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానంటూ దేవస్థానం అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదు. ఈరోజు రాజధాని ఎలక్షన్ ముందు అమరావతి రాజధాని అని చెప్పి ఈరోజు ముండమోపి శాస్త్రాలు చేసినటువంటి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ తరఫున మేమే ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఒక రాజధానికే దిక్కు లేదు. రైతుల కడుపు కొట్టే ఈరోజు మన దేశం రైతులతో ఆధారపడి ఉంది. అటువంటి రైతుల్ని మనం నాశనం చేస్తే ఇదంతా కూడా మనకు పాపం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నేనే చెప్తున్నా వైసీపీ లీడర్గా, మనం రైతుల కడుపు కొట్టకూడదు. రాజధానిలో వాళ్ళ స్వతంత్రంగా వచ్చి రైతులు మేము రాజధాని కోసం భూములు ఇస్తామని వాళ్ళు ముందుకొచ్చారు. అటువంటి వ్యక్తుల్ని ఎలక్షన్ ముందు అదే రాజధాని అమరావతి నీ నోటితో చెప్పి ఈరోజు గెలిచినాక మూడు రాజధానులన్నీ మునమోపి పరిపాలన చేస్తున్నావు నువ్వు. దయచేసి మన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి వల్ల నువ్వు గెలిచావు. అదే రాజశేఖర రెడ్డి బతుకుంటే ఈరోజు రాష్ట్రం విడిపోయేది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఏర్పేడు మండలం తరఫున నేను ఒక వైసీపీ యాదవ లీడర్, బీసీ లీడర్గా చెప్తున్నా, దయచేసి ఒకే రాజధాని అమరావతి రాజధాని చేయి. రైతుల గోడు పెట్టుకుంటే మనం ఈ రాష్ట్రంలోనే మన ఉనికిని జీవితాంతం కోల్పోతాం. నువ్వు ఏవో లెక్కలేసుకుంటున్నావు, మళ్ళీ చించేస్తాం, మనం గెలుస్తాం. అది లోకల్గా చించేసి ఉంటావేమో కానీ ఎమ్మెల్యేలుగా చించలేవు. కాబట్టి దయచేసి మనం రైతుల గోడు పట్టించుకొని ఒకే ఏకైక రాజధాని అమరావతి పెట్టు. నువ్వు అమరుడు అయిపోతావని కూడా నేను మనస్ఫూర్తిగా ఈ రైతులకి మనస్ఫూర్తిగా మేము మద్దతు తెలుపుతూ ఈరోజు వాళ్ళ పాదయాత్రకు ఏర్పేడు నుంచి కూడా మేము ఒక రెండు మూడు కిలోమీటర్లు వాళ్ళతో నడిచినా కూడా రైతుల గోష్ట మన రాష్ట్రానికి ఉండకూడదని సవినయంగా పేర్కొంటున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం, నైనా దయచేసి మీరందరూ ముక్త కంఠంతో ఏకైక రాజధాని చేయాలని, ఏకైక రాజధాని అమరావతి కావాలి. ఈరోజు అమరావతి రైతులు కోడు మనల్ని శంకిస్తుంది, జీవితంలో మనం